మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం దశపాపహర దశమి. జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు దశపాపహర దశమిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది సకల పాపాలను హరించే పవిత్రమైన రోజు. జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమిగా కీర్తించబడుతోంది. జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున హస్త నక్షత్రమందు గంగానది స్వర్గలోకము నుండి భూమిపైకి దిగివచ్చినది. ఈరోజు ఎవరైతే గ్రహదోషాలు ఉన్నాయో వారు నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి ముద్దలను, బెల్లపు ముద్దలను 10 సంఖ్యలో గంగలో కానీ మరేదైనా నదిలో కానీ వేస్తే ఆ దోషాలు పోతాయి. 10 విధములగు పాపాలను పోగొడుతున్నది కావున దీనిని దశపాపహర అను పేరు కలిగింది. ఈరోజు స్నానము దానము చేసినచో 10 రకముల పాపములు పోవునని వరాహ పురాణం చెప్పుచున్నది. పరుషంగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడడం, సమాజం వినలేని మాటలు మాట్లాడడం ఈ 4 రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవటం ఈ 3 మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వారికి దానాన్ని ఇవ్వటం, శాస్త్రం ఒప్పని హింసను చేయటం, పరస్త్రీని లేదా పురుషుణ్ణి స్వీకరించటం ఈ 3 శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి 10 పాపాలు. ఈ 10 పాపాలను సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే ఆ 10 పాపాలను తొలగించుకోవడానికి దశపాపహర దశమి వ్రతం ఆచరించాలని వ్రత నిర్ణయం కల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తోంది. నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం. ఇలాంటి పవిత్రమైన రోజు స్నానం చేసే సమయంలో ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటూ స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయి, ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది, జన్మల దరిద్రం పోతుంది, అంతేకాదు మీ జన్మ ధన్యమైపోతుంది. ఈరోజు ఈ మాట అనుకుని స్నానం చేయటం వలన మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఎంతో కాలంగా ఉన్న దిష్టి దోషాలు దరిద్రాలు పోతాయి. ఇలా స్నానం చేయటం వలన మీరు 7 జన్మలలో చేసిన 10 రకాల పాపాలు అగ్నిలో పడినా దూది మాదిరి నశిస్తాయి. మరి అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు గంగాదేవిని మోసం చేయాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 2 భార్యలు. వాళ్ళల్లో మొదటి భార్య చాలా చెడ్డది, 2వ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆవిడ పెద్ద ఆవిడను దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆవిడ సరే అని వెండి బిందె పట్టుకొని బావి దగ్గరకు వెళ్ళింది. అయితే ఆమె చేతిలో నుంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది. లోతుగా ఉన్న బావిలోకి దిగలాకే ఏడ్చింది. అప్పుడు ఆ బావిలో నుంచి గంగాదేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె తన చేతితో ఒక బంగారు బిందెను పట్టుకొని వచ్చింది. "ఇదేనా నీ బిందె, బంగారు బిందె?" అని గంగాదేవి చిన్న ఆవిడను అడిగింది. "కాదు" అన్నది చిన్న ఆవిడ. గంగాదేవి మళ్ళీ బావిలోకి వెళ్ళి ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది. "ఇదేనా నీ బిందె, ఇత్తడి బిందె?" అని అడిగింది. "కాదు" అన్నది చిన్న ఆవిడ. మళ్ళీ గంగాదేవి వెళ్ళి ఈసారి ఆవిడ బిందెతోనే తిరిగి రాగానే చిన్న ఆవిడ "అదే అదే నా బిందె" అన్నది. గంగాదేవి చిన్న ఆవిడ నిజాయితీ గల మనసును తెలుసుకుని చాలా సంతోషపడింది. దాంతో గంగాదేవి ముచ్చటపడి "ఈ 3 బిందెలు నీవే తీసుకో, నువ్వు చాలా మంచిదానివి" అన్నది. అలా చిన్న ఆవిడకు 3 బిందెలు ఇచ్చేసింది గంగాదేవి. చిన్నావిడ 3 బిందెలు పట్టుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇది చూసిన పెద్దావిడ ఊరుకోలేదు. "ఇన్ని బిందెలు ఎక్కడివి?" అని అడిగింది. "నాకు బావిలో దేవత ఇచ్చింది" అని చిన్నావిడ చెప్తే పెద్ద ఆవిడ కూడా బావి దగ్గరకు బిందెల కోసం పోయింది. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి కావాలని తన ఇత్తడి బిందెను బావిలోనికి జార విడిచింది. గంగాదేవి ఆమె బిందెనే తీసుకుని ప్రత్యక్షమయ్యింది. "ఈ బిందె నీదేనా?" అని అడిగింది. "ఉహు, కాదు" అన్నది పెద్ద ఆవిడ.
తర్వాత వెండి బిందెను తెచ్చి అయితే ఇది నీదేనా అన్నది గంగాదేవి. బంగారు బిందెపైన ఆశతో కాదు అన్నది పెద్దావిడ. మళ్ళీ గంగాదేవి వెళ్ళి బంగారు బిందెను తేగానే అదే అదే నా బిందె అని సంతోషంతో అరిచింది పెద్దావిడ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏ బిందె ఇవ్వను పో అని ఆమె మాయమైపోయింది. దాంతో పెద్దావిడకు బుద్ధి వచ్చింది. ఆనాటి నుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా మారింది. ఇక వీడియోలోకి వస్తే, దశపాపహర దశమి అంటే 10 రకాలైన పాపాలు పోగొట్టే రోజని అర్థం. ఈరోజు చాలా పవిత్రమైనది. ఈరోజు గంగానదిలో స్నానం చేయాలి, లేదా మీకు దగ్గరలో ఉండే ఏదైనా నదిలో స్నానం చేయాలి. అది కూడా కుదరకపోతే చెరువులో స్నానం చేయాలి. అది కూడా అందుబాటులో లేకపోతే ఇంట్లో బావి దగ్గర లేదా బోరు నీటితో స్నానం చేయాలి. అంటే ఇంట్లో స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు మగవారైతే 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేయాలి. ఆడవారైతే మాత్రం ముఖానికి పసుపు రాసుకొని 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేయాలి. ఇలా ఈరోజు గంగానదిలో చెరువుల్లో స్నానం చేయటం కుదరని వారు ఇంట్లో స్నానం చేసే ముందు 3 సార్లు గంగా 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 అనుకొని స్నానం చేస్తే చాలు, పాపాలన్నీ కూడా నశిస్తాయి. గంగానదితో పాటు అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. 10 రకాల పాపాలు నశించుకుపోతాయి. అంతేకాదు, కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. మీ ఒంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్త పాపాలు పోతాయి. ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు, మీ జన్మ ధన్యమైపోతుంది. అంతేకాదు, ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని, శివుణ్ణి, సూర్యనారాయణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. ఇక ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోమాత కనిపిస్తే ఆ గోవుకు అరటి పండును తినిపించండి. చాలా మేలు జరుగుతుంది. అరటి పండు లేకపోతే ఏదో ఒక పసుపు రంగులో ఉండే పండు తినిపించండి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశపాపహర దశమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి పాపాలను తొలగించుకుని శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.